జనరల్ బుక్ ఐవాల్ ఉన్నాయి జనరల్ బుక్ ఐసీ వరకు బస్ అంటే 20 నుంచి మన రిపోర్ట్గా ప్రూవ్ చేశాం. ఆక్సిజన్ బాగా ఆక్సిజన్ నెంబర్ పెట్టాం సడన్గా 75 పట్టింది. మామూలుగా అయితే మనం నార్మల్ వాళ్ళకి 98 ఉండాలి. అండ్ బెడ్ టెస్ట్ ఆయుష్మంటే మనం వెంటనే ఐసీయూకి ఇంట్లో ఉండిపోతున్నాం బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతున్నాడు సార్ బ్లడ్లో చేంజెస్ జరుగుతుంది సార్. ఈ వైరల్ తీవ్రం అదే సార్ జ్వరం వస్తే ఓన్లీ హెచ్ఆర్సీకే కాకుండా సార్ డిసీజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎక్కువ యంగ్స్టర్స్ ఎక్కువ జరుగుతున్నారు సార్ సార్ 35 నుంచి 45 ఏళ్ళ వరకు ఎక్కువ మంది ఆక్సిజన్ చేసుకోవటం వల్ల ఆక్సిజన్ సరఫరా కూడా ఎంతవరకు మన అందజేయగలమని కూడా ఒక విషయం వాళ్ళు పంపిస్తారు స్టేట్ పంపిస్తుంది అంటే మాత్రం ఫీల్ అవుతాం. అదేంటా స్టేట్ వాళ్ళు పంపిస్తారంటే మన జిల్లా ఫీల్ అవుతాం. మీరే సపరేట్గా కంపెనీ వాళ్ళతో మాట్లాడి నాలుగు రోజులు అంటే మీ అంచనా మొత్తం డబ్ల్యూహెచ్ అంచనా కూడా మే సెకండ్ వీక్ ఇంప్రూవ్ చేస్తారు. ఇండియ భయంకర పరిస్థితి విషయం అది విషయం సార్ ఇది చేయట్లేదు నేను చెప్పిన మాటకి రెస్పాండ్ అవ్వట్లేదు. చేయండి ఎంతమంది పెట్టారు ఇప్పుడు నా ఫోన్ తీసుకోవట్లేదు ఏం తీసుకోవట్లేదు ఇప్పుడు చేశాను మీరు మాట్లాడండి. సిఇఓ కలిసి మాట్లాడాలి హాస్పిటల్లో తర్వాత నర్సింగ్ స్టాఫ్ కలెక్టర్తో మాట్లాడాలి. ఏ రోజు ఎన్ని చావులు వినవలసి వస్తుందో హృదయ విదారక గాథలు. అన్ని హాస్పిటల్స్ కూడా కరోనా పేషెంట్తో నిండిపోయాయి. సెకండ్ వేవ్ వచ్చినటువంటి ఒక దురదృష్టకర పరిణామం ఏమిటంటే ఆక్సిజన్. ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ బెడ్ కావాల్సిన పరిస్థితి. ఎట్టకేలకి జిల్లా అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుని అనేక ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రభుత్వ అధికారుల్ని నోడల్ ఆఫీసర్లుగా నియమించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా జిల్లా అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని ముందుకు సాగుతూ ఉంది. పరిస్థితులు దాదాపుగా మెరుగుపడ్డాయి. అంటే మెరుగుపడ్డాయంటే కరోనా తగ్గిందని కాదు, కరోనాకు వచ్చినటువంటి ఆ యొక్క రోగులకి బెడ్లు ఇచ్చే విషయంలో కానీ ఆక్సిజన్ బెడ్లు అందించే విషయంలో కానీ ఐసీ విషయంలో కానీ చాలా వరకు పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇంకా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ గురించి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతస్థాయి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికే చాలా వరకు జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకున్నారు, ఇంకా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడా కూడా ఈ యొక్క రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చేసేదానికి, ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ప్రతి జిల్లా స్థాయి అధికారులతో ఈ విషయం మీద సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులని నియమించి వీలైనంత మేర ప్రజలకి ఆ యొక్క మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలా, ఎవరికి వాళ్ళు మాస్కులు వేసుకుని భౌతిక దూరం పాటించాలా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలా, కనీసపాటి లక్షణాలు ఏదైతే దగ్గు జ్వరము అదేవిధంగా మోషన్సు అదేవిధంగా ఇలాంటి పరిస్థితులు మీకు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత డాక్టర్ల దగ్గర మనం పరీక్షలు చేయించుకున్నట్లయితే ప్రారంభ దశలోనే మనం చికిత్స ప్రారంభించినట్లయితే చికిత్స సులువు అవుతుంది. ఓ శాసనసభ్యుడిగా ఈ యొక్క నారాయణ హాస్పిటల్ని పరిశీలించి డాక్టర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి రోగుల బంధుమిత్రులతో మాట్లాడి మెరుగైన సేవలు అందించేదానికి, అదేవిధంగా నోడల్ అధికారి నోడా వీసీ రమేష్ గారిని సమన్వయం చేసుకునేదానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. తరచుగా
మేము అందరికీ అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేరుగా ఫోన్ లో స్పందించవచ్చు మనమందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద నిలబడి ఈ యొక్క కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ను కూడా అంతం చేద్దామని కోరుతున్నాను।